से दिल लगाया दुनिया को भूल करके, मुझको गले लगाया, मुझको गले लगाया बाबा ने दिल भर के, बाबा ने दिल भर के, बाबा से दिल लगाया दुनिया को भूल करके, बाबा से दिल लगाया। ओम शांति। ओम शांति। ఈరోజు మురళి 25/2/2021 మీఠే బచ్చే తుమ్హే యాద్ మే రేనే కా పురుషార్థ జరూర్ కర్నా హై, క్యూంకి యాద్ కే బల్ సే హీ తుమ్ వికర్మాజీత్ బనేంగే। మధురమైన పిల్లలారా, మీరు స్మృతుల్లో ఉండే పురుషార్థం తప్పకుండా చేయాలి। ఎందుకంటే స్మృతి యొక్క బలము ద్వారానే మీరు వికర్మాజీతులుగా తయారవుతారు। తుమ్హే యాద్ మే రేనే కా పురుషార్థ జరూర్ కర్నా హై, क्योंकि याद के बल से ही तुम विकर्माजीत बनेंगे। मेरो स्मृति उड़े पुरुषार्थम तपकुंडा चेयल, एंदुकंटे स्मृति ओक बल द्वारा विकर्माजीतुलुगा तयारवुतारु। प्रश्न, कौन सा ख्याल आया तो पुरुषार्थ में गिर पड़ेंगे? खुदाई किदमतगर बच्चे कौन सी सेवा करते रहेंगे? एलांटी आलोचना वच्चिनट्लयिते पुरुषार्थंलो पड़िपोतारु। ईश्वरीय सेवादारी पिल्ललु एलांटी सेवा चेस्तू उंटारु? ఈశ్వరీయ సేవాదారి పిల్లలు ఎలాంటి సేవ చేస్తూ ఉంటారు? ఉత్తర్, కయి బచ్చ సమస్య భీ టైం పడా హై పీచే పురుషార్థ కర్ లేంగే, పరంతు మౌత్ కా నియమ్ తోడే హీ హై, కల్ కల్ కర్తే మర్ జాయేంగే, ఇస్లియే ఏసే మత్ సమ్జో బహుత్ వర్ష పడే హై పిచాడీ మే గ్యాలప్ కర్ లేంగే, యే క్యాల్ ఔర్ హీ గిరా దేగా। కొంతమంది పిల్లలు అనుకుంటారు ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది, తర్వాత పురుషార్థం చేసేస్తాంలే అని। కానీ మృత్యుకి నియమం ఏమైనా ఉందా? రేపు రేపు అంటూ ఈరోజే చనిపోవచ్చు, అందుకనే చాలా సంవత్సరాలు ఉందిలే లాస్ట్లో గ్యాలప్ చేసేసుకుంటాము అని అనుకోకండి। ఈ ఆలోచన ఇంకా కింద పడేస్తుంది। జితనా హో సకే యాద్ మే రేనే కా పురుషార్థ కర్, శ్రీమత్ పర్ అప్నా కళ్యాణ్ కర్తే రహో,
ఎంత వీలుంటే అంత బాబా స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తూ శ్రీమతంపై తమ కళ్యాణం చేసుకుంటూ ఉండండి. रूहानी खुदाई किदमत गार बच्चे रूहों को सेल्वेज करने, पतितों को पावन बनाने की सेवा करते रहेंगे. आत्मिका ईश्वरीय सेवादारी पिल्ललु आत्मलकु रक्षण कलिगिंचेटटुवंटि अंटे पतितुलनु పావనంగా తయారు చేసేటటువంటి సేవ చేస్తూ ఉంటారు. ఆత్మిక సేవాదారి పిల్లలు ఏం చేస్తారు, వారు ఎలాంటి సేవ చేస్తూ ఉంటారంటే ఆత్మలను రక్షించేటటువంటి పతితుల్ని పావనంగా తయారు చేసేటటువంటి సేవ చేస్తూ ఉంటారు. గీత్ ఓం నమో శివాయ. ओम शांति. ये तो बच्चों को समझाया गया है, निराकार बाप साकार बिगर कोई भी कर्म नहीं कर सकते, पाठ बजा नहीं सकते. ये रेते पिल्लल को अर्थम चेंचेत बाबा निराकार शिव बाबा साकार ब्रह्मा बाबा लेकुंडा पात्र अभिनयिंचलेरु ये कर्म चेलेरु. रूहानी बाप आकर ब्रह्मा द्वारा रूहानी बच्चों को समझाते हैं. ఆత్మిక తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా ఆత్మిక పిల్లలకు చెప్తూ ఉన్నారు. యోగ బల్ సే బచ్చం కో సత్ ప్రధాన బన్నా హై, ఫిర్ సత్ ప్రధాన విశ్వ కా మాలిక్ బన్నా. యోగ బలం ద్వారానే పిల్లలు సత్ ప్రధానంగా తయారై సత్ ప్రధాన విశ్వానికి మాలికులుగా తయారవ్వాలి. ఏ బచ్చంకి బుద్ధి మేహే कल्प बाप आकर के राजयोग सिखलाते, ब्रह्मा द्वारा आकर आदि सनातन देवी देवता धर्म की स्थापना करते, यानी मनुष्य को देवता बनाते. कल्पकल्पम बाबा वी राजयोगम नेर्पिस्तुन्नर, ब्रह्मा द्वारा आदि सनातन देवी देवता धर्म यक स्थापना अंटे मनुष्यल्नि देवतलुगा तैयार चेस्तुन्नर. मनुष्य जो देवी देवता ते सो बदल कर शूद्र पतित बन पड़े. एंदुकंटे మనుషులు ఒకప్పుడు దేవతలుగా ఉండేవారే ఇప్పుడు శూద్రులుగా పతిత మానవులుగా తయారైపోయారు. భారత పారస్పురితతో పవిత్రత సుఖశాంతి సప్తి, ఏ పాంచ హజార్ వర్షకి బాతే పారసపురి భారతదేశంలో ఉన్నప్పుడు పవిత్రత సుఖము శాంతి అన్నీ ఉండేవి. 5000 సంవత్సరాల పూర్వం యొక్క విషయం ఇది. ఎక్యురేట్ హిసాబ్ కితాబ్ బాబ బైట్ సమ్జాతే ఉన్సే ఉంచుతో కొయ్యి హైని. ఎక్యురేట్ లెక్కలు బాబా కూర్చొని మనకు చెప్తున్నారు. బాబా కన్నా ఉన్నతమైన వారు ఇంకెవరు లేరు కదా. సృష్టి వా ఛాడ్ జిస్కో కల్పవృక్షకేతి ఉస్కే ఆది మధ్యంతర బాపి బతా సక్తి. బాబాయి ఈ సృష్టి యొక్క అంటే ఈ కల్పవృక్షం యొక్క ఆది మధ్యాంత రహస్యం చెప్పగలరు. భారత్ కో జో భారత్ కా జో దేవీ దేవత ధర్మ తా వో ప్రాయలుప్ హో గయా హై. देवी देवता धर्म तो अभी रहा नहीं है, देवताओं के चित्र जरूर है, ये तो भारतवासी जानते हैं. भारत देश में एक देवी देवता धर्म इपड़ प्रायलोप में अयिपोयिंदि. आ धर्म में इपड़ लेदु कानी विग्रहाल तप्पकुंडा उन्नाई. ఇదైతే భారతీయులకి తెలుసు. సతీగమే లక్ష్మీనారాయణ కా రాజ్యత బల శాస్త్రమే ఈ భూల్ కర్ దియే जो कृष्ण को द्वापर में ले गए, बाप्य आकर भूले हुए को पूरा रास्ता बताते हैं. सतीगण लक्ष्मी नारायण राज्य भारतीय की तेलस भले शास्त्रालो इधर परपाट चेसर कृष्ण द्वापर युगन वे मल्ल बाबा वी मरचिपोन वाले की पूर्ति मार्ग चूपिस्तुन्नारु. रास्ता बतलाने वाला आता है तो सब आत्मा ही मुक्ति धाम में चली जाती है, इसलिए उनको कहा जाता है सर्व का सदगति दाता रचिता. एक ही होता है, एक ही सृष्टि है, वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी एक ही है, वो रिपीट होती रहती है. मार्गन छुपिंचे वारो एपड़ेते वस्तुन्नारो अपड़ अंदर मुक्ति धामन केल्पोतुन्नामु. अंदुके मार्गन छुपिंचे वारिनि एमंटारु सर्वुला सद्गति दाता अनि. रचयित ओक बाबाये, सृष्टि ओकटे, చరిత్ర భౌగోళికము ఒకటే,
रिपीट होते हैं, सत्य त्रेता द्वापर कलयुग फिर होता है संगम युग इला रिपीट होता। कलयुग में है पतित, सत्ययुग में है पावन। सत्ययुग होगा तो जरूर कलयुग विनाश होगा, विनाश से पहले स्थापना होगी, सत्ययुग में तो स्थापना नहीं होगी। కలియుగము పతితులు ఉండే ప్రపంచం, సత్యయుగంలో పావనులు ఉంటారు. సత్యయుగంకి రాకముందు కలియుగం వినాశనం కూడా అవ్వాలి కదా, వినాశనానికి ముందు సత్యయుగం స్థాపన కూడా అవ్వాలి కదా. సత్యయుగంలో వెళ్ళాకేం స్థాపన చేయరు కదా బాబా, పావనంగా అనేది ఇక్కడ నుండే తయారై వెళ్ళాలి కదా. भगवान आएगा ही तब जब पतित दुनिया, सत्य तो है ही पावन दुनिया, पतित प्रपंच भगवान वस्तार, सत्यगे उड़ेदे पावन प्रपंच अवसर लेकिन पतित दुनिया को पावन दुनिया बनाने भगवान को आना पड़ता है। दी पावन प्रपंच तैयार चेयटा भगवंत रा बाबा अब बाप सहज से सहज युक्ति बताते हैं पावन आवड़ा सहजमें युक्ति देह के सब संबंध छोड़ देही अभिमानी बन बाप को याद करो। देहम एक संबंध विड़ची आत्मा अभिमानी बाबा ने ज्ञापन चेसुकोंडि। कोई एक तो पतित पावन है ना, भक्तों को फल देने वाले एक ही भगवान है। एवरो ओकरे पतित पावन उंटार, अंदर लो आशक्ति उंडदु कदा, भक्तुलकु फलम इच्चेवारु ओक भगवंतुडे अन्नारु। अंदुके भक्तों को ज्ञान देते पति दुनिया में ज्ञान सागर ही आते पावन बनाने के लिए। पावन बनते हो योग से, बाप बिगड़ तो कोई पावन बना ना सके। भक्त को ज्ञान इस्तुन्नार बामा, पतित प्रपंच पावन तैयार चेयटा की ज्ञान सागर वस्तुन्नार। యోగం ద్వారానే మీరు పావనంగా తయారవుతారు బాబా, తప్ప ఇంకెవరు పావనంగా తయారు చేయలేరు అని చెప్తున్నారు బాబా. ఏ సబ్బాతే బుద్ధి మీ బీటా ఈ జాతి ఎవరికో సంజానీకెళ్ళి ఘర్ ఘర్ మీ సందేశ దీన్న మన బుద్ధిలో కూర్చోపెడుతుండడం జరుగుతుంది బాబా, ఎందుకంటే ఇతరులకు కూడా మనం వెళ్ళి చెప్పగలము అని, ఎందుకంటే ఇంటింటికి సందేశం ఇవ్వాలి మీరు అని చెప్తున్నారు బాబా. ऐसा नहीं कहना कि भगवान आया है, बड़ा युक्ति से समझाना होता है। एवरकना संदेश इवाले डायरेक्ट भगवंत वी अच्छी युक्ति मन माटवल बाबा परचय दृष्टि मरल चाल युक्ति बोलो वो बाप है ना, एक लौकिक बाप दूसरा पारलौकिक बाप, दुख के समय पारलौकिक बाप को ही याद करते एला मन स्टार्ट चेयरेंटे बाबा परचय इवान తండ్రి కదా భగవంతుడు మనకి, ఒకరు లౌకిక తండ్రి ఉన్నారు ఇంకొకరు పారలోకిక తండ్రి. దుఃఖం సమయం వచ్చినప్పుడు పారలోకిక తండ్రిని పిలుస్తారు కదా అని ఇలాగా మనం స్టార్ట్ చేసి పారలోకిక తండ్రి ఎవరు అని అలా బాబా పరిచయం చెప్పాలి, అంతేగాని భగవంతుడు వచ్చారు పరిచయం వినండి అలా మనం చెప్పకూడదు. सुखधाम में कोई भी याद नहीं करते, सतीग में लक्ष्मी नारायण के राज्य में सुख ही सुख था। सुखधाम उन्नपड़ेवर पिलवर भगवंत सतीग लक्ष्मी नारायण राज्य सुखमे सुखम प्यूरिटी पीस प्रॉस्परिटी थी, सुखमे का शांति संपदा अभी उड़े। बाप का वर्षा मिल गया फिर पुकारते क्यों, इसलिए वहां पुकारते नहीं, आत्मा जानते हमको सुख है। ये तो कोई भी कहेंगे वहां सुख ही सुख है। बाबा वारसत्व दुर्के से उंटुंदी कदा चेतलोनी सत्यगलो, अंदुके इंका बाबा ने एंदुकु पिलुस्तारु, आत्मके तेलुसु मेमु सुखंगा उन्नामनी। अक्कड अक्कड उन्न वाळ्ळके कादु एव्वरि एव्वरि नोट्लो नुंडि देवस्तुंदि सत्यगलो सुखमे सुखम उंटुंदि अनि। बाप ने दुख के लिए तो सृष्टि नहीं रची, ये बना बनाया खेल है। जिनका पाठ पिछाड़ी में है, दो चार जन्म लेते वो जरूर बाकी समय शांति में रहेंगे, बाकी ड्रामा के खेल से ही निकल जाए ये हो नहीं सकता। खेल में तो सबको आना होगा, एक दो जन्म मिलते तो बाकी समय जैसे कि मोक्ष में है, आत्मा पाठधारी है ना, कोई आत्मा को ऊंच पाठ मिला हुआ है कोई को कम। बाबा
అంటే తండ్రి దుఃఖం కోసమే నేను సృష్టి రచిస్తారా? లేదు కదా, ఇది తయారు చేసి చేపడినటువంటి ఆట. ఎవరికైతే లాస్ట్లో పాత్ర ఉంటుందో 2-4 జన్మలే తీసుకుంటారు, మిగిలిన సమయం అంతా శాంతిలో ఉంటారు పరంధామంలో అంటున్నారు బాబా. డ్రామా యొక్క ఆట నుండి బయటకు వచ్చేటం అనేది దొరక అది ఉండదు జన్మల్లో రాకుండా, అది వీలవదు. ఆటలో అందరూ రావాల్సింది, 1-2 జన్మలైనా తీసుకుని వస్తారు, మిగిలిన సమయం అంతా మోక్షం అనుకోవచ్చు. అంతేకాని జన్మే లేకుండా మోక్షం అనేది ఎవరికి ఉండదు, పాత్రధారులు కదా ఆత్మ అంటే. అయితే కొంతమందికి ఉన్నతమైన పాత్ర ఉంది డ్రామాలో, కొంతమందికి తక్కువ పాత్ర ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అంటే తక్కువ పదవులో ఉండే పాత్ర. ఏబి అభితం జాంతి హో గాయా జాత ఈశ్వర్ కకోయ అంతిని పాసక్తే బాప్యాకర్ అంతదేతే రచిత రచనకి అధిమదెంతగా జప్తక్ రచిత కుదునా ఆయే తప్తక్ రచిత రచనకు జాన్నిహి సక్తే. ఇది కూడా గాయన ముందు శాస్త్రాల్లో ఈశ్వరుని యొక్క అంతు కనుగోలేము అని. బాబా వచ్చే వరకు మనకి ఆ అంతు తెలియదు, బాబా వచ్చేకి రచయిత రచన యొక్క ఆది మధ్య అంత్యము తెలియచేస్తున్నారు. ఎంతవరకు రచయిత స్వయంగా వచ్చి చెప్పారా అంతవరకు ఎవరికి తెలియటం లేదు. బాప్యాకర్ బతులాతే మే సాధారణ తన్మే ప్రవేశకర్తం మై జస్మే ప్రవేశకర్తం ఓపెనే జన్మంకు నహి జాంతి ఉన్కో బై 84 జన్మం కి కహానీ సునాతా హూ కోయీ కే పార్ట్ మే చేంజ్ నహి హో సక్తే యే బనా బనాయా కే లే. శివ బాబా స్వయంగా చెప్తున్నారు, నేను సాధారణ తనులో ప్రవేశించి వస్తున్నాను, ఏ శరీరంలో నేను ప్రవేశించి వస్తున్నానో అతని జన్మల రహస్యం అతనికి తెలీదు. అతనికి కూర్చొని నేను 84 జన్మల కథ అతన్ని చెప్తూ ఉన్నాను. బాబా చెప్తున్నారు ఎవరి పాత్ర కూడా మారేది లేదు ఈ డ్రామాలో, ఎవరు ఏ పాత్ర వహించారో అదే మళ్ళీ ఫిక్స్ అవుతుంది, ఎవరు ఏ జన్మ తీసుకున్నారో అది. ఇది ఎందుకంటే తయారు చేసి చేయబడినటువంటి ఆట. ఏబి కిస్కి బుద్ధి మీ నీ బెట్ట బుద్ధి మీ తప్ జబ్ తప్ బెటే జబ్ పవిత్ర హోకర్ సమ్ని. ఇది నాటకంలో పాత్రధారులు ఇది ఎవరు అనుకోవటం లేదు, కూర్చోటం లేదు ఈ విషయాలు బుద్ధిలో. ఇక్కడికి వచ్చి విన్నా కూడా బుద్ధిలో ఎప్పుడు కూర్చుంటుందంటే పవిత్రముగా ఉంటూ పవిత్రమైన బుద్ధితో అర్థం చేసుకుంటేనే అర్థమవుతాయి విషయాలు అని చెప్తున్నారు బాబా. అచ్చరిత సమజ్నేకెళ్ళి 7 రోజు బట్టి భాగవత్ అదివి సాధ్యం రక్ ఈ జ్ఞానం బాగా అర్థం కావటానికి 8 రోజులు కోర్సులో కూర్చోపెడతాను. అందుకే భక్తుల భాగవతం గీత పారాయణం కూడా 8 రోజులు పెట్టుకుంటూ ఉంటారు దీని గుర్తుగానే. యహాబి సమజ్మే ఆతా కమ్ సే కమ్ సాధిన్ కే సివాయ్ కోయి సమజ్ నహీ సకెంగే. కోయి కోయి తో అచ్చా సమజ్ లేతే హై, కోయి కోయి తో 7 రోజు సమజ్ కర్ భీ కుచ్ నహీ సమజ్తే. బుద్ధి మే బైఠతా నహీ, కే దేతే హై హమ్ తో 7 రోజు ఆయా, హమారి బుద్ధి మే కుచ్ బైఠతా నహీ. వంశపద్ పానా నహీ హోగా తో బుద్ధి మే బైఠేగా నహీ. అచ్చా ఫిర్ భీ ఉన్కా కళ్యాణ్ తో హువా నా, ప్రజా తో ఐసే హీ బన్తీ హై. బాబా చెప్తున్నారు ఇక్కడ కూడా మనము తక్కువలో తక్కువ 7 రోజులు కూర్చోపెడతాం. 7 రోజులు కోర్సులో కూర్చోకుండా ఎవరికి జ్ఞానం అర్థం కాదు, బుద్ధిలో కూర్చోదు. కొంతమంది అంటారు 7 రోజులు కూర్చున్నా కూడా అర్థం కాదు, 7 రోజులే విన్నాం కదా కాబట్టి మాకేమీ అర్థం కాలేదు అంటారు. ఉన్నత పదవి పొందేది లేకపోతే బుద్ధులే జ్ఞానం కూర్చోదు ఆచరించరు అంటున్నారు బాబా. సరే వాళ్ళ కళ్యాణం మనం చేసేసామని లెక్క, వాళ్ళకి అర్థమైన అవ్వకపోయినా మనం కూర్చోపెట్టి చెప్పాం కదా, మరి ప్రజలు అలాగే తయారవుతారు అని చెప్తున్నారు బామా. ఉన్నత పదవి పది ఉండే ఉంటే ఉంటేనే పురుషార్థంలో ముందుకు నడుస్తారు. బాకీ రాజ్యభాగ్యలైనా ఉస్మిత గుప్తమైన ప్రజలు అయిపోవడం ఈజీ, రాజ్యభాగ్యం పొందడం గుప్తంగా శ్రమ పడాలి. బాప్ కో యాద్ కర్నే సే వికర్మ్ వినాశ్ హోతే, జబ్ కరో నా కరో పరంతు బాప్ కా డైరెక్షన్ యే హే. ప్యారీ వస్తుకు తో యాద్ కియా జాతా హై నా, బాబా స్మృతి వల్లనే వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్తున్నారు బాబా. మీరు చెయ్యండి చేయకపోండి అది మీ ఇష్టం, కానీ బాబా డైరెక్షన్ ఇది ఏంటి, స్మృతి వల్లనే వికర్మలు వినాశనం అవుతాయి. అయినా ప్రియమైన వస్తువుని ఎవరైనా మరీ మరీ గుర్తు చేసుకుంటారు కదా, మనకి ప్రియమైన వస్తువు ఏంటి, బాబా. బాబా రోజు చెప్పే అవసరం లేదు,
పని చేస్తున్నా, ఏం చేస్తున్నా, బాబా బాబా జ్ఞాపకం వచ్చేస్తుంది. భక్తి మార్గమే బి గాతే హే హే పతిత్ పవనావు అబ్ వో మిలా హై కేతే ముజే యాద్ కరో తో కట్ ఉతర్ జాయేగి. బాదశాహి సహజ థోడీ మిల్ సక్తే కుచ్ తో మేహనత్ హోగి నా, యాద్ మే హి మేహనత్ హే. భక్తి మార్గంలో ఓ పతిత పవన తండ్రి నన్నే పిలుస్తున్నారు, అతడు ఇప్పుడు దొరికారు, చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేసుకుంటే మీ తుప్పు తొలగుతుంది అని. రాజ్యం అనేది అంత సహజంగా దొరికేస్తుంది ఏంటి, ఏదో ఒకటి శ్రమ పడాలి కదా. అందుకే యాద్మిహి మేనతే, బాబా స్మృతిలోనే శ్రమ ఉంది అంటున్నారు బాబా. ముఖ్య హేహి యాద్కి యాత్ర, బహుత్ యాద్ కర్ని వాలి కర్మాతీత అవస్థకు పాలేతే. పూరా యాద్ నా కర్నే సే వికర్మి నాశ్ నీ హోంగి, యోగ బల్ సే వికర్మజిత్ బన్నై బన్నా హై. ముఖ్యమైంది స్మృతి యాత్ర. ఎవరైతే చాలా ఎక్కువ బాబాని జ్ఞాపకం చేస్తారో, బుద్ధి నటి ఇటు దేహదారులు వైపు తిప్పకుండా, వాళ్ళు కర్మాతీత అవస్థను పొందుతారు. పూర్తి జ్ఞాపకం చేయకపోతే వికర్మలు కూడా వినాశనం కావు. యోగ బలం ద్వారానే వికర్మజితులుగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. ఆగే బి యోగ బలసే వికర్మంకో జీతా హై. కల్పపూర్వం కూడా యోగ బలంతోనే మనం వికర్మల్ని జయించాము. లక్ష్మీనారాయణ ఇతని పవిత్ర కేసే బని జబ్కి కలియుగ అంత మీ కోయి బి పవిత్ర ఇస్మేతో సాఫ్ ఏ గీతా కే జ్ఞాన్ కా ఎపిసోడ్ రిపీట్ హో రహాయ్. లక్ష్మీనారాయణలు అంత పవిత్రంగా ఎలా తయారయ్యారంటారు, కలియుగ అంతిమ సమయంలో వాళ్ళు పవిత్రంగా లేరు కదా. అంటే తప్పకుండా స్పష్టమవుతుంది ఏంటంటే, లక్ష్మీనారాయణలు తయారవ్వక ముందు గీతా యుగము అనేది రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు బాబా. శివ భగవాన్ వాచ్ భూలేతో హోతే రేతేనా బాపి ఆకర్ అబుల్ బనాతే. శివ భగవాన్ వాచ్, పొరపాట్లు అయితే జరుగుతూ వచ్చే భక్తిలో బాబా వచ్చి ఇప్పుడు ఆ పొరపాట్లను సరిదిద్దుతూ ఉన్నారు. మనవి భారత్ కే జో భీ శాస్త్రే వో సభ్య భక్తి మార్గే. బాప్ కేతే మై జో కహాతా వో కిస్కో భీ పతా నీ, జిన్హోంకు కహాతా ఉన్హోనే పద పాయా, ఇక్కీస్ జన్మం కే ప్రాలబ్ధ పాయి ఫిర్ జ్ఞాన్ ప్రాయలోప్ హో జాతా హై, తుమ్ హీ చక్ర లగా కర్ ఆయే హో. భారతదేశంలో శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని భక్తి మార్గం యొక్క శాస్త్రాలు అని చెప్తున్నారు బాబా. నేనేదైతే చెప్పి వెళ్తున్నానో అది భక్తులు ఎవరికి తెలీదు, ప్రాయలోపం అయిపోతుంది ఆ జ్ఞానము. నేను చెప్పే జ్ఞానంతో పదవి పొందేస్తున్నారు, తర్వాత ఈ జ్ఞానం ఉండదు. 21 జన్మల పదవి పొందుతారు మీరు, జ్ఞానమైతే ప్రాయలోపం అయిపోతుంది. మీరే చక్రంలో జన్మలు తీసుకుంటూ వస్తారు అని చెప్తున్నారు బాబా. కల్పేజుని సున్నాహే వహి ఆయంగి అభి తుమ్ జాంతే హమ్ శాంప్లింగ్ లగా రే మనుష్య కో దేవతా బనానే కా, యే హే దైవీ జాడ్ కా శాంప్లింగ్, ఓ లోగ్ ఫిర్ ఉన్ జాడోం కా శాంప్లింగ్ బహుత్ లగాతే రేతే, బాప్ ఆకర్ కాంట్రాస్ట్ బతాతే హే. కల్పపూర్వం ఎవరు విని ఉంటారో వాళ్ళే ఇప్పుడు కూడా వస్తారు వినడానికి. ఇది అంటు కట్టడం జరుగుతుంది అంటున్నారు బాబా. మనుషుల్ని దేవతలుగా తయారు చేసే దైవీ వృక్షానికి అంటు కట్టడం జరుగుతుంది. అక్కడేంటి ఆ వనాలు ఆ వృక్షాలకి అంటు కడుతూ ఉంటారు గవర్నమెంట్ శాంప్లింగ్ అనేసి, ఏంటి వనోత్సవాలని చేస్తూ. బాబా వచ్చి ఇప్పుడు ఆ అంటు కట్టడం ఆ వృక్షాలకి, ఈ అంటు కట్టడానికి మధ్య తేడాను వివరిస్తుంది. బాబ్ దైవీ ఫూలం కా శాంప్లింగ్ లగాతే, వేతో జంగల్ కా శాంప్లింగ్ లగాతే రైతే. బాబా వచ్చి దైవీ పుష్పాలకి అంటు కడుతున్నారు, వాళ్ళేంటి అడవి చెట్లకి అంటు కడుతూ ఉంటారు గవర్నమెంట్ అని చెప్తున్నారు బాబా. తుమ్ దికాతే బి హో కౌర క్యా కరత్ భయ్, పాండవ్ క్యా కరత్ భయ్, ఉన్కే క్యా ప్లాన్ హే ఓర్ తుమ్హారే క్యా ప్లాన్స్ హే, వో అప్నా ప్లాన్ బనాతే హే కి దునియా బడే నహీ, ఫ్యామిలీ ప్లానింగ్ కరే జో మనుష్య జాస్తి నా బడే ఉస్కే లియే మెహనత్ కర్తే రేతే, బాప్ తో బహుత్ అచ్చి బాత్ బతాతే, అనేక ధర్మ వినాశ హో జాయేంగే ఔర్ ఏక్ హీ దేవీ దేవతా ధర్మ కి ఫ్యామిలీ స్థాపన కర్తే హే. బాబా చెప్తున్నారు ఇప్పుడు మనకు కౌరవులు ఏం చేస్తున్నారు, పాండవులు ఏం చేస్తున్నారు అనేది శాస్త్రాల్లో చూపించారు. ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తుంది కౌరవ ప్రపంచంలో ఉండే ప్లాన్ ఏంటి, మన ప్లాన్ ఏంటి, వాళ్ళ ప్లాన్ ఏంటి, ప్రపంచం పెరగకూడదు జనాభా
రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు, శ్రమ పడుతున్నారు. బాబా అయితే మనకి మంచి విషయం చెప్తున్నారు, అనేక ధర్మాలన్నీ వినాశం అయిపోయి ఒకే ధర్మం స్థాపన అంటే ఫ్యామిలీ ప్లానింగ్, దైవీ ఫ్యామిలీ తయారు చేస్తున్నారు బాబా. ఇప్పుడు సతీగ్మి ఏకి ఆది సనాతన దేవీ దేవత ధర్మకి ఫ్యామిలీ థీ ఆర్ ఇతని ఫ్యామిలీస్ థీ నహీ? భారత్ మే కితని ఫ్యామిలీస్ హై? గుజరాతీ ఫ్యామిలీ, మహారాష్ట్రియన్ ఫ్యామిలీ, వాస్తవ మే భారత్ వాసియో కి ఏక్ ఫ్యామిలీ హోనీ చాహియే. బహుత్ ఫ్యామిలీస్ హోంగీ తో జరూర్ ఆపస్ మే కిట్పిట్ హీ రహేగి, ఫిర్ సివిల్ వార్ హో జాతీ హై, ఫ్యామిలీ మే భీ సివిల్ వార్ హో జాతీ హై. జైసే క్రిస్టియన్ కి అప్ని ఫ్యామిలీ, ఉన్హోంకి భీ ఆపస్ మే లగతీ హై, ఆపస్ మే దో భాయి నహీ మిల్తే, పానీ భీ బాంటా జాతా హై. బాబా చెప్తున్నారు సతీగంలో ఒకే ఆది సనాతన దేవి దేవత ధర్మ యొక్క కుటుంబంగా ఉండేవాళ్ళం మనము, ఇన్ని కుటుంబాలు లేవు, అందరూ దేవతలే అని. కానీ ఇప్పుడు భారతదేశంలో ఎన్ని జాతులు, ఎన్ని రకాలే పేరు, ఎన్ని ఫ్యామిలీస్, గుజరాతీ ఫ్యామిలీ, మహారాష్ట్ర ఫ్యామిలీ, తెలుగు ఫ్యామిలీ, ఇన్ని రాష్ట్రాలు అయిపోయాయి కదా. వాస్తవానికి భారతదేశం అంటే భారతీయులందరూ ఒక ఫ్యామిలీ, ఒక జాతి ఉండాలి కదా అన్నారు బాబా. అనేకమైపోవటం వల్ల పరస్పరం కోట్లాడడం, సివిల్ వార్స్ జరుగుతుంది, కుటుంబం మధ్య సివిల్ వార్స్ జరుగుతుంటాయి కదా. క్రిస్టియన్స్ కూడా పరస్పరం ఒక కుటుంబం, కానీ వాళ్ళు కూడా ఇద్దరు సోదరులకి కలవకపోతే బాబా చెప్తున్నారు నీరు కూడా పంచుకోవడం, అన్ని పంచుకోవడం ముక్కలు చేస్తే అలా అయిపోతుంది కదా. సిక్ ధర్మ వాళ్ళే సమయంగా హమ్ అప్నే సిక్ ధర్మ వాళ్ళకు జాస్తి సుఖదే రగ జాతీయతో మాతా మారుతీరైతే. సిక్ ధర్మం వాళ్ళే ఒక నేత అయ్యారు అనుకోండి, సిక్ ధర్మానికి ఎక్కువ సుఖం ఇవ్వాలని చూస్తారు, తప్పకుండా వాళ్ళది అని ఒక అటాచ్మెంట్ వెళ్తుంది కదా అంటున్నారు మామ. జబ్ అంత హోతీ హే తో ఫిర్ సివిల్ వార్ ఆది సబ్ ఆ జాతీ ఆపస్ మే లడ్నే లగ్ పెడితే వినాశ్ తో ఉన్నాయి. అంతిమ సమయం దగ్గర పడినప్పుడు సివిల్ వార్స్ పెరుగుతాయి, పరస్పరం కోట్లాడుకుంటారు, వినాశనం అయితే జరగాల్సింది. బాంబ్స్ ఢేర్ బనాతే, బడి లడాయి జబ్ లగితే జిస్మే దో బాంబ్స్ చూడైతే అభితో ఢేర్ బనాయే. మధ్యలో పెద్ద యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం, అందులో రెండు బాంబులు వదిలేరంట హిరోషిమా నాగాలాండ్లో. అప్పుడు మనం సోషల్ స్టడీస్లో చదువుకుంటూ ఉంటాం. ఇప్పుడైతే చాలా బాంబులే తయారు చేసుకున్నారు అని చెప్తున్నారు బాబా. సమస్కి బాత్ హీనా తుమ్కో సమ్జానా హై యే లడాయి వహీ మహాభారత్ కీ హై. బడే బడే లోగ్ జో భీ హై కేతే హై అగర్ ఇస్ లడాయి కు బంద్ నహీ కీ తో సారీ దునియా కు ఆగ్ లగ్ జాయేగి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు ఈ యుద్ధాన్ని కాని బంద్ చెయ్యకపోతే ప్రపంచమంతా వినాశనము అవుతుంది, ప్రపంచానికి నిప్పు అంటుకుంటుందని పెద్ద పెద్ద వాళ్ళకు కూడా తెలిసిన విషయమే. అందుకే బాబా ఏం చెప్తున్నారు, ఇది అదే మహాభారత యుద్ధము. ఆగుతో లగ్ని హే ఏ తుమ్ జాంతి హూ బాప ఆది సనాతన దేవీ దేవతా ధర్మకి స్థాపన కర్రే రాజయోగ హే సతీక ఓ దేవి దేవత ధర్మ అప్రాయ లోపే చిత్రవి పన్నే. బాబా ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన చేస్తున్నారు, సతీయుగానికి తీసుకెళ్లి రాజయుగం నేర్పిస్తున్నారు బాబా. దేవి దేవత ధర్మ ప్రాయ లోపం అయిపోయి ఉంది, విగ్రహాలు మిగిలే అంతే చిత్రాలు. బాప్కైతే కల్పెలే మోఫిక్ జో విఘ్న పడినే ఉంగే ఓ పడేంగే పెళ్ళే తోడి పతా పడతా హే ఫేర్ సమ్జాయ జాతే కల్పెలేసే హువా హోగా ఏ బనా బనాయా డ్రామా హై డ్రామా మే హమ్ బాంధి హుయే హై. శివ బాబా చెప్తున్నారు కల్పపూర్వం ఏ విఘ్నాలు పడి ఉంటే ఇప్పుడు కూడా పడతాయి. ముందుగా మనకేమైనా తెలుస్తుంది అంటే విఘ్నం వస్తుందండి, విఘ్నం వచ్చాక బాబా ఏమంటారు కల్పపూర్వం కూడా ఇలాగే జరిగింది అని. ఇది తయారైపోయిన డ్రామా, డ్రామాలో మనం అందరం బందీ అయి ఉన్నాం. యాద్కి యాత్రకు భూల్ నిహి జానా చాయే, ఇన్కో పరీక్ష కహా జాతా హై. యాద్కి యాత్ర మే టహర్ నహి సక్తే తక్ జాతే, స్మృతి యాత్రను మరవకూడదు ఎప్పుడు, ఇదే పరీక్ష. మర్చిపోతాము, స్మృతి యాత్ర నిలబడదు, ఆలసిపోతాము,
गीत है ना रात के राही तक मत जाने, इसका अर्थ तो कोई समझ ना सके, ये है याद की यात्रा, जिसे रात पूरी हो दिन आ जाएगा, आधा कल पूरा हो फिर सुख शुरू होगा। पाठक कूड़ा पाड़े रात्रि बाट सारी आलसी पोवदो, रात के राही तक मत जाना, सुबह का मंजिल दूर नहीं, उदय मने गम्य दूर लेदा अलसी पोवदो। దీని అర్థం కూడా అర్థం కాదు, పాట పాడతారు కానీ మనుషులకి ఆ యాత్ర ఏది మంది అలసిపోవద్దని యాత్ర ఏది, స్మృతి యాత్ర. దీనివల్లనే రాత్రి పుట్టే పగలు వస్తుంది, అర్ధకల్పం పూర్తయిపోయే దుఃఖం సుఖం ప్రారంభమవుతుంది. యాత్రలో అలసిపోకుండా ముందుకెళ్తే बापनी ही मन मनावा का अर्थ भी समझे। सिर्फ गीता में कृष्ण का नाम डालने से वो ताकत नहीं रही, अब कल्याण तो सबका होना है, गोया हम सब मनुष्य मात्र का कल्याण कर रहे हैं। बाबा ये मन को मन मनाभवा अंटे अर्थम एंटो विनिपिंचे। केवलम कृष्णुड़ पेर वेसेसर अंदर मन मनाभव रासर गानी कृष्ण पेर वेयडन तो ఆ శక్తి అనేది అనుభవం కావడం లేదు చదివినా. అప్ కళ్యాణ్ తో సబ్కా హునాయ్ గోయా హమ్ సబ్ మనుష్య మాత్ర కా కళ్యాణ్ కర్ రే హే. ఇప్పుడు మానవ మాత్రులందరి కళ్యాణం చేస్తున్నా మనం, భారత్ కా సౌర్ దునియా ఆమ్ సబ్కా శ్రీమత్ పర్ హమ్ కళ్యాణ్ కర్ రే హే. ప్రత్యేకంగా భారతదేశానికి, మామూలుగా ప్రపంచం అంతటికి శ్రీమత్ మీద నడుస్తూ కళ్యాణం చేస్తున్నా మనం. कल्याणकारी जो बनेंगे तो वर्षा भी उनको मिलेगा, याद की यात्रा के सिवाय कल्याण हो ना सके। कल्याणकारी का तारे तेने वारसत्वम दोरुकुतुंदी अन्नारु बाबा. स्मृति यात्रा तप्पा मनम एवरी कल्याणम चेयलेमु. अभी तुमको समझाया जाता है वो तो बेहद का बाप है, बाप से वर्षा मिला था, भारतवासियों ने 84 जन्म लिए, पुनः जन्म का भी हिसाब है। अनंत में तंड्री बाबा, बाबा ने वारसत्व दी भारतीय की भारतीय 84 जन्म कोई समस्या नहीं कि 84 जन्म कौन लेते हैं, अपने ही श्लोक आदि बनाकर सुनाते रहते, गीता वही टीकाएं अनेक लिख देते, गीता से तो भागवत बड़ा बना दिया कर दिया है, गीता में ही ज्ञान, भागवत में ही जीवन कहानी, वास्तव में बड़ी गीता होनी चाहिए। 84 जन्म एवर तीसुकुंटार अनेदी कूडा मनुषुलकी तेलियदु, आला श्लोकाले वाळ्ळेदो वल्लिस्तू उंटारु विनिपिस्तू उंटारु, अदे गीता दानिपैन तात्पर्यालु तीसि चेप्तू उंटारु, गीता कन्ना भागवतं पेद्ददि चेसेसारु। గీతలో జ్ఞానం ఉంటుంది, భాగవతంలో జీవిత కథ ఉంటుంది, వాస్తవానికి గీత పెద్దది ఉండాలి అని చెప్తున్నారు బాబా. జ్ఞాన్ కా సాగర్ బాపే ఉన్కా జ్ఞాన్తో చెల్తాయి రేతాయి, ఓ గీతతో ఆధా గంటమే పడలేతే. జ్ఞాన సాగరుడు బాబా ఇచ్చే జ్ఞానం వినిపిస్తూనే ఉన్నారు సంవత్సరాల తరబడి, ఇంత పొడుగునుంది. అక్కడ గీత అరగంటలో చదివేయచ్చు, అలా తయారు చేశారు అని చెప్తున్నారు బాబా. अभी तुम ये ज्ञान तो सुनते ही आते, दिन प्रतिदिन तुम्हारे पास अनेक लोग आते रहेंगे, धीरे धीरे आएंगे, रोज रोज की मी दर अनेक मंदिर निम्मदगा संख्य पेरुगुतार वस्तार वंचुतार बाबा. अभी ही अगर बड़े बड़े राजा आ जाए तो फिर देरी ना लगे, झट आवाज निकल जाए, इसलिए युक्ति से धीरे धीरे चलता रहता, ये है ही गुप्त ज्ञान. ఇప్పటి నుండే పెద్ద పెద్ద రాజులు కూడా జ్ఞానంలో వచ్చేస్తే ఇంకా ఏమీ లేట్ అవ్వదు కార్యం జరగడానికి, వెంటనే ధ్వని వ్యాపించేస్తుంది. అందుకే యుక్తిగా చాలా మంది మీరు తయారవ్వాలి కాబట్టి నెమ్మది నెమ్మదిగా నడుస్తుంది పాత్ర అంటున్నారు బాబా. ఇది గుప్త జ్ఞానం, కిస్కో పతానికి క్యా కర్రే, ఎవరికి తెలియదు కదా మనం ఏం చేస్తున్నాం అనేది గుప్తం. రావణ్ కే సాత్ తుమ్హారి యుద్ధ కేసే ఏ తో తుమ్ హీ జన ఔర్ కోయి జాన్ నా సకే. రావణ్తో యుద్ధం మీకే తెలుసు, మీరు చేస్తున్నారు, ఇంకెవరికి ఇది తెలియదు కూడా అంటున్నారు బాబా. భగవాన్ వాచ్ తుమ్ సతో ప్రధాన్ బన్నే కే లియే ముజే యాద్ కరో తో పాప్ నాష్ హో జాయేంగే, పవిత్ర బనో తబ్ తో సాత్ లే జాఊ, జీవన్ ముక్తి సబ్కో మిల్నీ హే. భగవాన్ వాచ్
మీరు సత్వప్రధానంగా తయారవడం కోసం నన్నే స్మృతి చేస్తున్నట్లయితే మీ పాపాలు నాశనం అవుతాయి. ఇలా పవిత్రంగా తయారైతేనే నా తోడుగా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. జీవన్ముక్తి అందరికీ అప్పుడే దొరుకుతుంది. రావణాసి ముక్తి హోజయ్యి, రావణరాజు నుండి ముక్తి అనేది దొరుకుతుంది ఎప్పుడు స్మృతి చేసినప్పుడే. तुम लिखते भी हो हम शिव शक्ति ब्रह्मा कुमार कुमारियां श्रेष्ठाचारी दुनिया स्थापन करेंगे. शिव शक्ति ब्रह्मा कुमार कुमारियल मेमु श्रेष्ठाचारी प्रपंचाने स्थापिस्तुन्नामनि मी रास्तार कुडा एकडेना मैटर लो परम पिता परमात्मा के श्रीमत पर 5000 वर्ष पहले मोपे 5000 वर्ष पहले श्रेष्ठाचारी दुनिया थी ये बुद्धि में बीटाना चाहिए. 5000 సంవత్సరాల పూర్వం శ్రేష్టాచారి ప్రపంచం ఉండేది, మళ్ళీ అదే మాదిరిగా ఇప్పుడు శ్రేష్టాచారి ప్రపంచాన్ని మేము శ్రీమతం పై నడుస్తూ కల్పపూర్వం మాదిరిగా 5000 సంవత్సరాల పూర్వం మాదిరిగా స్థాపన చేస్తున్నాను. ఇది బుద్ధిలో కూర్చోపెట్టాలి. ముఖ్య ముఖ్య పాయింట్స్ బుద్ధి మీద ధారణ హోగి తబ్ యాదికి యాత్ర మీ రేహింగి పత్తర్ బుద్ధి అయినా మురళి వింటాము. ముఖ్య ముఖ్యమైన పాయింట్స్ బుద్ధిలో ధారణ అయిపోవాలి మురళి వింటూ, అప్పుడే బాబా స్మృతిలో ఉండగలము. బాబా స్మృతి అనేది కుదురుతుంది, ఎందుకంటే రాతి బుద్ధి అయిపోయింది కదా, అంత ఈజీ కాదు బాబా స్మృతి కుదరటం. కొయి సమస్య అభి టైం పడాయి పీచే పురుషార్థ కర్లేంగే పరంతు మౌత్ కా నియమ్ తోడే కల్ మర జాయే తో కల్ కల్ కర్తే మర జాయేంగే పురుషార్థ తో కియా నే ఇస్లియే ఏసే మత్ సమ్జో బహుత్ వర్ష పడే. కొంతమంది అనుకుంటారు చాలా టైం ఉంది ఇంకా పురుషార్థం చేసేస్తాంలే అని, కానీ మృత్యుకి ఏమైనా నియమం ఉందా? రేపే చనిపోతే, రేపు రేపు అంటూ ఇప్పుడే చనిపోతే పురుషార్థం చేయకపోతే చేసేస్తాంలే అని మీ టైం మీకు తెలియదు కదా ఎప్పుడు వెళ్ళిపోతారని. అందుకని చాలా సంవత్సరాలు ఉందిలే అని మాత్రం అనుకోకండి, లాస్ట్లో గ్యాలప్ చేసేస్తాను అనుకోకండి. ఎస్ఎంఎస్ సమ్జో బోత్ వర్ష పడే పి చాడి మే గ్యాలప్ కర్లేంగి ఏ క్యాలో ఓరి గీరాదేంగి. ఈ ఆలోచన ఉంటే ఇంకా పడిపోతారు అంటున్నారు బాబా, లాస్ట్లో చేసేస్తామే అంటే. జిత్నా హోసకి పురుషాత్ కర్తే రహో శ్రీమత్ పర్ హరే కో అప్నే కళ్యాణ్ కర్నీ అప్నీ జాంచ్ కర్నీ కితనా బాప్ కో యాద్ కర్తా ఔర్ కితనా బాప్ కి సర్వీస్ కర్తా హూ రూహానీ కుదాయి ఖిద్మత్గర్ తుమ్హోనా. ఎంత వీలుంటే అంత పురుషార్థం చేసేసుకుంటూ ఉండండి, తర్వాత చేస్తాను అనుకోండి. శ్రీమతంపై ప్రతి ఒక్కరికి కళ్యాణం చేయండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నేను ఎంత బాబాను జ్ఞాపకం చేస్తున్నాను, బాబా సేవ చేస్తున్నాను. ఆత్మిక సేవాదారీలు కదా మీరు అంటున్నారు బాబా, ఆత్మిక ఈశ్వరీయ సేవాదారీలు. तुम रूहों को सेल्वेस करते हो, रूह पतित से पावन कैसे बने उसकी युक्तियां बतलाते हैं. आत्मलकु मेरे सेवा చేస్తున్నారు, రక్షణ కలిగిస్తున్నారు. పతితుల నుండి పావనంగా ఎలా తయారవాలని యుక్తులు వినిపిస్తున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. దునియా మే అచ్చే ఔర్ బురే మనుష్య తో హోతే హరే కపాట్ అప్నా అప్నా హై యే హే బేహద్ కీ బాత్. ప్రపంచంలో మంచి చెడు మనుషులు ఉంటారు, రెండు రకాలు. ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వాళ్ళది ఉంది. ఇది అనంతమైన డ్రామా యొక్క విషయం చెప్తున్నారు. ముఖ్య టాల్ టాలియా హీ గిని జాతి బాకీతో పత్తి అనేకే, ముఖ్యమైన కొమ్మల కోసమే లెక్క పెట్టి చెప్తారు బాబా. మిగిలిన అనేక ఆకులు అయితే ఉన్నాయి, ఆకు ఆకు కోసం చెప్పరు బాబా. బాప్ సంజాతే రైతే బచ్చే మేనత్ కరో సబ్కో బాప్ కా పరిచయ దో తో బాప్ సే బుద్ధి యోగ్ జుట్ జాయ్. బాబా చెప్తున్నారు పిల్లలరా శ్రమ పడండి, అందరికి బాబా పరిచయం ఇస్తే బాబాతో బుద్ధి యోగం ఏర్పడుతుంది అందరికి. బాప్ సబ్ బచ్చం కోకేతే పవిత్ర బనతో ముక్తి దామే చలేంగి చలేజాయేంగి. దునియా కో తోడే పత్తా హై మహాభారత్ లడైసే క్యా హోగా, ఏ జ్ఞాన యజ్ఞ రచా గయా హై క్యూంకి నయి దునియా చాయే. హమారా యజ్ఞ పూరా హోగా తో సబ్ ఇస్ యజ్ఞ మే స్వాహా హో జాయేంగి. బాబా పిల్లలకు చెప్తున్నారు మీరు పవిత్రంగా తయారైనట్లయితే ముక్తి ధామానికి వెళ్ళగలరు. ప్రపంచానికి ఏమైనా తెలుసా మహాభారత యుద్ధం ద్వారా ఏమవుతుంది అనేది? జ్ఞాన యజ్ఞం రచింపబడింది, ఇది కొత్త ప్రపంచం తయారు కావాలి. కాబట్టి ఈ యజ్ఞం పూర్తయ్యేటప్పటికీ ఈ యజ్ఞంలో ఈ ప్రపంచం పాత ప్రపంచం అంతా స్వాహ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా.
मीठे मीठे सीखी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, ये बना बनाया ड्रामा है इसलिए विघ्नों से घबराना नहीं। इदी तयारुचेसी चेयबडिनटुवंटि आट, అందువలన విఘ్నాలకు భయపడకూడదు. విఘ్నం మీ యాదకి యాత్రకు భూల్ నహి జానా హై. విఘ్నాలు వచ్చినప్పటికీ స్మృతి యాత్రను మరవకూడదు. ध्यान रहे याद की यात्रा कभी ठहर न जाए। स्वपुरुषार्थम लो स्मृति यात्रा एपड़ो आगे पोकूडदु अने गमनिक पेट्टुकोंडि, अंटे कूर्चोनि चेसेदि कादु रोजंतट्ला एंत चेस्तुन्नायि स्मृति यात्र मीद गमनिक पेट्टुकोवाली। भले कूर्चोनि चेयंडि पनि चेस्तू चेयंडि अंता कलिपि रोजंतट्ला बाबातो लिंक अयि उंडु स्मृति यात्र ఆగిపోవటం అనే పరిస్థితి రాకూడదు. గమనిక పెట్టుకోండి. సెకండ్ పాయింట్, పార్లౌకిక్ బాప్ కా పరిచయ సబ్కో దేతే హుయే పావన్ బన్నే కి యుక్తి బతలాని హై. పార్లౌకిక తండ్రి యొక్క పరిచయం అందరికి ఇస్తూ పావనంగా తయారయ్యే యుక్తి వినిపించాలి. दैवी जाड का सैंपलिंग लगाना है, दैवी वृक्षाने की अंटू कट्टाली। वरदान, सर्व जिम्मेवारियों के बोझ बाप को देकर सदा अपनी उन्नति करने वाले सहज योगी भव। सर्व बाध्यतले का बरू बाबा को इच्छी सदा तम उन्नति चेसुकुनेटटुवंटि सहज योगिगा कंडी। सर्व बाध्यतलेक परवु बाबा को इच्चे सदा तम उन्नति चेसुकुनेटटुवंटि सहज योगिगा कंडी। जो बच्चे बाप के कार्य को संपन्न करने की जिम्मेवारी का संकल्प लेते उन्हें बाप भी इतना ही सहयोग देते हैं। ये पिल्लल बाबा कार्याने संपन्नमु चेयालने बाध्यता यक संकल्पम तीसुकुंटारो वारिकि बाबा कूडा अंते सहयोगम इस्तारु। बाबा कार्यंलो नेनु निमित्तमे बाबा कार्यान पूर्ति चेयाली अने बाध्यता तीसुकुंटे बाबा अंते सहयोगम इस्तारा पिल्ललकु। सिर्फ जो भी व्यर्थ का बोझे वो बाप के ऊपर छोड़ दो। केवल व्यर्थम एक बरुवु लेदैते उन्न अंत बाबा पैन वदलेयंडि। बाप का बनकर बाप के ऊपर जिम्मेवारियों का बोझ छोड़ने से सफलता भी ज्यादा और उन्नति भी सहज होगी। बाबा को पिल्ललगा आईपोई बाबा वारीगा आईपोई बाबा पैना मी बाध्यतले का बरु वदलेस्ते सफलता कुड़ा एक्कू उंटुंदी मरियु उन्नति कुड़ा सहजंगा जरुगुतुंदी। क्यों और क्या के क्वेश्चन से मुक्त रहो, एंदुकु ఏమిటి అనే ప్రశ్నల నుండి ముక్తులై ఉండండి. విశేష ఫుల్ స్టాప్ కి స్థితి రహే
तो सहज योगी बन अतीन्द्रिय सुख का अनुभव करते रहेंगे. विशेषगा फुल स्टॉप पेटे स्थिति उन्नटते सहज योगी तारे अतीन्द्रिय सुख अनुभव चुस्कू उ. स्लोगन दिल और दिमाग में ऑनेस्टी हो तो बाप व परिवार के विश्वास पात्र बन जाएंगे. हृदय मरी बुद्धि अंटे मनसु मरी बुद्धि लो निजाइती उन्नट्लेते बाबा को मरी परिवारानिकी विश्वास पात्र तारे पुत्र. दिल और दिमाग में ऑनेस्टी हो तो बाप व परिवार के विश्वास पात्र बन जाएंगे. अच्छा ఈరోజు బాబా ఏం చెప్తున్నారు, బాబా స్మృతిలో ఉండే పురుషార్థం తప్పకుండా చేయండి, ఎందుకంటే దీని ద్వారానే వికర్మాజీతులుగా తయారవుతారు. ఇదే సందేశం ఇతరులకు కూడా మనం వినిపించాలి, మనం కూడా చేయాలి. స్మృతి యాత్ర ఎప్పుడు ఆగిపోకూడదు, ఇది మాత్రం గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. స్మృతి నిలబడాలన్నా ముఖ్య ముఖ్యమైన పాయింట్స్ బుద్ధిలో ధారణ అవ్వాలి, మురళి వినేటప్పుడు అవి ఆచరించాలి, అప్పుడే యోగం కూడా కుదురుతుంది అంటున్నారు బాబా. ఈ యాత్రలో అలసిపోకూడదు, గమ్యం ఎదురుగానే ఉంది కాబట్టి ముందుకి వెళ్ళిపోతూ ఉండండి అని చెప్తున్నారు బాబా. ఇంకా ముఖ్యంగా బాబా ఏం చెప్తున్నారు, ఇంకా టైం చాలా ఉంది, మేము అప్పుడు తయారైపోతాం, అప్పుడు జయించేస్తాం, గ్యాలప్ చేసుకుంటాం అలా అనుకోకండి. రేపు రేపు అంటూ ఈరోజే మృత్యు వచ్చేయచ్చు, ఏం చెప్పగలను. ఇంకా కింద పడిపోతారు, ఇంకా టైం ఉందిలే చేస్తాంలే అనుకుంటే అలా ఆలోచించకండి అంటున్నారు బాబా. ఆత్మీక ఈశ్వరీయ సేవాదారులు కాబట్టి మీరు శ్రీమతమే మీ కళ్యాణం, శ్రీమతం పైన మీ కళ్యాణం చేసుకోవాలి. విశ్వ ఆత్మలకి రక్షణ ఇవ్వడం, పతితుల్ని పావనంగా తయారు చేసి సేవ చేసి అనేకుల కళ్యాణం చేయాలి అని చెప్తున్నారు బాబా. ఇది బాబా ఈరోజు భారతదేశం అంతా ఒక జాతి దేవతలు అనేటటువంటి ధర్మం జాతి బాబా స్థాపిస్తున్నారు. ఇంకా ఈ అనేక ధర్మాలు అనేక కులాలు ఉండవు, ఇదే అసలైన ఫ్యామిలీ ప్లానింగ్ బాబా ప్లాన్. ఇది కౌరవ గవర్నమెంట్ వాళ్ళు అదే అనేక రకాల ప్లాన్లు వేస్తున్నారు, కానీ ఎవరు ఏమీ చేయలేరు అంటున్నారు బాబా. ఒకటి రెండు జన్మలు తీసుకునే వాళ్ళు మిగిలిన టైం అంతా మోక్షంలో ఉన్నట్టే ఉంటారు, కానీ జన్మే లేకుండా మాత్రం అవ్వదు, అది డ్రామా ఫిక్స్ అయిపోయింది, జన్మల్లో రావాల్సింది. ఇది తయారు చేసి చేయబడిన డ్రామా, విఘ్నాలు వచ్చిన భయపడకండి. విఘ్నాల ప్రభావం మన మీద పడి స్మృతి యాత్ర మర్చిపోవటం అనేది జరగకూడదు అని చెప్తున్నారు బాబా. మీ బాధ్యత లేక బరువులన్నీ బాబాకి ఇచ్చేసి మీ ఉన్నతి మీరు చేసుకుని సహజయోగిగా కండి. బాబా కార్యం చేయడానికి మీరు నిమిత్తమై బాధ్యత తీసుకొని నిలబడితే మీ బాధ్యతలన్నీ బాబా తీసుకుంటారు, సహజంగా బాబా సహయోగం మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ఈ బాధ్యత యొక్క బరువు పెట్టుకుని నిమిత్తమై మనం ఉంటే, ఈ బాధ్యత పెంచుకుంటే ఆ బాధ్యతలు బాబా తీరుస్తారు ఆటోమేటిక్గా, బాబా పైన వదిలేయండి. అప్పుడే సఫలత కూడా ఎక్కువగా, ఉన్నతి కూడా సహజంగా మీకు కనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఎందుకు ఏంటి ఎలా ఈ ప్రశ్నలు పెట్టకండి, ఫుల్ స్టాప్. బాబా బాధ్యత తీసుకోమన్నారు, నా బాధ్యతలు బాబా మీద వదలమన్నారు, బస్ ఫుల్ స్టాప్ పెట్టండి, అలా చేయండి. అప్పుడు సహజ యోగి అయి అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకుంటారంటున్నాను. మనస్సు బుద్ధిలో నిజాయితీ ఉన్నట్లయితే బాబా మరియు పరివారానికి విశ్వాస పాత్రలు అయిపోతారు. అచ్చా ఓం శాంతి. ఈరోజా 25
ఈరోజు బాబా వస్తున్నారు, అవ్యక్త బాబా మిలనం ఉంది, సాయంత్రం లైవ్ అందరూ చూడొచ్చు, లేదా ఇక్కడికి వచ్చి చూస్తాం అంటే గురువారం కదా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇక్కడ చూస్తారు, ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. ఇంట్లోనే ఉండి చూస్తాము లైవ్ అనేవాళ్ళు లైవ్ ఇంట్లోనే చూడొచ్చు, యోగం అయితే ఉండదు ఈరోజు సాయంత్రం.
जा बाबा की सच्ची लगन से, बन जा बाबा की तू गली को हार, उड़ जा प्यारी वतन में नीले अंबर के उस पार, हो नीले अंबर के सफल बना देंगे, तेरी याद कर
छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। संग संग बाबा इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे